Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. ఈరోజు మనకు ఇస్రో నుంచి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి 173 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. సో ప్రతి వ్యక్తికి కూడా ఇస్రోలో వర్క్ చేయాలన్నటువంటి కోరిక ఉండడం జరుగుతుంది. సో అవకాశం మనకు ఈరోజు 173 పోస్టుల రూపంలో మనకు అది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ సంబంధించి కూడా ఫుల్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్లు అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అప్రెంటిసే కదా అని అనుకోవచ్చు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు సెంట్రల్లో ఏ ఎగ్జామ్కి రాసినా కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇస్రోలో ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ దాంట్లో ఏ వేకెన్సీ పడ్డా అండ్ మినిమం 65% మార్క్స్ వచ్చి ఉండాలి. 6.84 సిజిపిఏ కానీ అదేవిధంగా మినిమం 65% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అర్హులు. 4 ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళైతే 3 ఇయర్స్ చేసిన వాళ్ళైనా అర్హులు. అండ్ ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి చూపించడం జరుగుతుంది. సో హైయెస్ట్గా మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి 40-40 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఏరోస్పేస్లో 15, కెమికల్లో 10, సివిల్ ఇంజనీర్ వాళ్ళకు 12 అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకు 20, ఎలక్ట్రికల్ వచ్చేసరికి 12 అండ్ మెటలర్జీ వచ్చేసరికి 6, ప్రొడక్షన్ వచ్చేసరికి 6, ఈ విధంగా కేటాయించడం జరిగింది. అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చూసుకున్న వాళ్ళైతే బ్యాచిలర్ డిగ్రీ విత్ బిఎల్ఐఎస్సీ చేసిన వాళ్ళు అర్హులు. దీంట్లో కూడా 60% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రం అర్హులని వీళ్ళు కేటాయించడం జరిగింది. అదేవిధంగా క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా 60% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అర్హులు. అండ్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 5000 పేమెంట్ అనేది ఇస్తారు, స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో అప్లై చేసుకోవాల్సినటువంటి టైం వచ్చేసి 30/11/2018 అంటే ఈ నవంబర్ 30 రోజు మార్నింగ్ 9 నుంచి 1 దాకా సర్వర్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ టైంలో ఏరోనాటికల్, ఏరోస్పేస్, కెమికల్, సివిల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క వెన్యూ వచ్చేసి మనకు కేరళలో ఉంటుందండి వీళ్ళ యొక్క ఇంటర్వ్యూ వెన్యూ అనేది. సో వీళ్ళకి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1/12 అంటే డిసెంబర్ 1 రోజు మార్నింగ్ 9 నుంచి 1 దాకా సర్వర్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి. సో వీళ్ళకి నెక్స్ట్ డే ఉంటుంది. ఎవరైతే 2016 ఏప్రిల్ తర్వాత వాళ్ళ యొక్క బీటెక్ కంప్లీట్ చేశారో డిగ్రీ కానీ లైబ్రరీ సైన్స్ కానీ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా అర్హులు. అండ్ జాబ్ వచ్చేసరికి, జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకు తెలంగాణ ఉంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ఒక్కటే కేరళలో ఉంటుంది తప్ప రిమైనింగ్ వర్క్ అంతా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు వర్క్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఎక్స్ అప్రెంటిస్షిప్లు ఎవరైనా కూడా దీనికి అనర్హులు అండి. ఎక్స్ అప్రెంటిస్షిప్లు కానీ వేరే దాంట్లో అప్రెంటిస్షిప్ చేస్తున్న అంతా కూడా అనర్హులు కాబట్టి ఎవరు కూడా దాంట్లో చేయకూడదు. అండ్ ఎవరైతే 1 ఇయర్ కానీ అంతకంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ వర్క్ చేసిన వాళ్ళు కూడా అనర్హులు కాబట్టి ఎవరైతే బీటెక్ కానీ మీ యొక్క సబ్జెక్ట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు. నిరుద్యోగులు మాత్రమే దీనికి అర్హులని వీళ్ళు ఇక్కడ కేటాయించడం జరిగింది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 40 ఇయర్స్ దాకా ఇవ్వడం జరిగింది. అండ్ మీరందరూ కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కేరళకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎట్ ద ఇంటర్వ్యూ టైం అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేస్తారు. సో మీకైతే అకామిడేషన్ అనేది 1 ఇయర్ మటుకు వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మీరు బయటనే ఉండాలని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ ఇచ్చిన 5000లోనే. అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి అప్లికేషన్ సంబంధించినటువంటిది డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇక్కడ వీళ్ళు స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది కదా, బిగినింగ్ విత్ ఎస్ఎస్ఎల్సీ అంటే ఎస్ఎస్సీ. ఒకవేళ మీరు ఇంటర్ చేసిన వాళ్ళైతే ఇంటరు, బీటెక్. ఒకవేళ మీరు ఎంటెక్ చేసి ఉంటే ఎంటెక్. 4 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఇంకెక్కువ ఉంటే ఇక్కడ మీరే ఇంకో బాక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీంట్లో 173 పోస్టులలో మనకు భారీగా భర్తీ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ 1 ఇయర్ కేటాయించడం జరిగింది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.